గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్కు గడువు దగ్గర పడుతోంది. జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఈ మేరకు 2 వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఓటమితో భయం పడిపోయి 3000 హోర్డింగ్లు పెట్టిండ్రు, ప్రచార సమయం కుదించిండ్రు, మరి మొత్తం మంత్రులందరూ ఈ పని మీదనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంలో ఈ ఎన్నికల సమయం కుదింపు, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఏ విధంగా అయితే సీమాంధ్రుల ఓటర్లు తీసేశారో, ఎన్నికల ప్రచార సమయం తగ్గించి ప్రజలకు నిజమైన విషయం తెలియకుండా ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.